ఓకే నాగేశ్వర గారితో ఎక్స్పీరియన్స్. కృష్ణ గారితో సార్? కృష్ణ గారితో కృష్ణ గారిని అసలు నేను ఎప్పుడు కలవలేదండి. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడు నాకు ఆయనతో పరిచయం లేదు. ఆయన ఎప్పుడు అసలు అంటే చూశానేమో కానీ ఎక్కడన్నా సెట్లో అసలు పరిచయం లేదు. అంటే మసూరావు గారి దగ్గర చేసినప్పుడు కృష్ణ గారితో ఆయన ఏ సినిమా చేయలేదు. రాఘవేంద్ర గారితో చేసినప్పుడు కూడా రాఘవేంద్ర గారు శోభన్ బాబుతో చేశారు కానీ కృష్ణ గారితో చేయలే. అంటే అప్పుడు నేను చేసినప్పుడు సో పెద్ద పరిచయం లేదు నాకు. రామలింగేశ్వరరావు వచ్చాడు నా దగ్గరికి, పెద్ద ప్రొడ్యూసర్ వచ్చాయండి, కృష్ణ గారితో ఒక సినిమా చేద్దామని అన్నాడు. చేద్దామండి అని. మరి సబ్జెక్టు అని అంటే నాకు సత్యమూర్తి మన దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదరు ఎప్పుడు ఎమ్మటే ఉండేవాడు అండి సెట్లో. నేను ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి వచ్చేవాడు. ఒకే రూమ్లో ఉండేవాళ్ళం ఇద్దరు. తను సబ్జెక్టులు చెప్తా ఉండేవాడు. నాకు చాలా హెల్ప్ అయ్యాడండి నా సినిమాలకి. ఆయన ఒకరోజు నేను ఇట్లా చెప్పా, కృష్ణ గారితో సినిమా చేద్దాం అనుకుంటున్నాం, ఏమైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అని అంటే ఒకరోజు నైట్ చెప్పాడు నాకు. బాగా నచ్చింది. నచ్చితే నేను నాకు ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడానికి కూడా టైం లేదు అప్పుడు. సత్యమూర్తిని వెళ్ళి చెప్పేసి రమ్మని చెప్పి పంపించాను. వెళ్ళి చెప్పారు ఆయన. చెప్తే బ్రహ్మాండంగా ఉందో చేసేద్దాం అన్నారు. సరే అది ఓకే అయిపోయింది. మళ్ళీ శ్రీదేవి వెల్కామని బా, దాంట్లో కూడా మహా బ్రహ్మాండమైన సాంగ్స్ అండి. అవును, అది 100 డేస్ ఆడింది. కిరాయి కొట్టుగాడు. ఆ తర్వాత కూడా బ్యానర్లో అది కంచుకాగడంగా మంచి అంటే హైయెస్ట్ బడ్జెట్ మంచి మంచి టైటిల్. కాకపోతే ఏంటంటే దాంట్లో చిన్న ప్రాబ్లం, ఎవరు ఎవరితో పోట్లాడుతున్నారు అనేది కరెక్ట్గా చెప్పలేకపోయాం. అది కొంచెం డ్రాబ్యాక్ అయింది ఆ సినిమాలో.